హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సైదాబాద్లోని సింగరేణి కాలనీలో ఇటీవల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ రాజు గురించి విచారించిన పోలీసులు అతనికి ఉన్న వ్యసనాలే ఈ దారుణానికి కారణమని గుర్తించారు గంజాయి మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది అనంతరం సింగరేణి కాలనీలో పోలీసులు దాడులను ముమ్మరం చేశారు అక్కడ నిల్వ ఉన్న గంజాయి అక్రమ మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే గంజాయి కేవలం సింగరేణి కాలనీకే పరిమితమా నగరంలో ఇంకా ఎక్కడెక్కడ గంజాయి దందా నడుస్తోంది ఎక్కడ విక్రయాలు జరుగుతున్నాయి వంటి విషయాలను తెలుసుకుని గంజాయి దందాలు ఆరా తీస్తే అందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్లో కేవలం బస్తీల్లోనే కాదు రోడ్లు పార్కులు గల్లీలు రైల్వే పట్టాలు బస్టాండ్లు ఆటో స్టాండ్లు ఇలా ఒకటేమిటి గంజాయి దందాకు ఏ ప్రాంతాన్ని వదలడం లేదు తొలుత పార్కుల్లో ఈ గంజాయి దంద మూడు కిక్కులు ఆరు దమ్ములు అన్న చందంగా సాగుతోందని విశ్వసనీయ సమాచారం బంజర హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతగా ఉపయోగంలో లేని ఓ పార్కులో గంజాయి గుప్పుమంటోందన్న వార్త హల్చల్ చేస్తోంది కాల్చిపడేసిన సిగరెట్ పీకలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి వాటి తీగలాగితే డొంక కదిలింది గంజాయి కొనుగోలు చేసి సిగరెట్లలో కుక్కి పార్కుల్లో వాటిని సేవిస్తూ యువకులు మత్తులో ఊగుతున్న దృశ్యాలు కనిపించాయి గంజాయిని ఎక్కడి నుంచి కొంటున్నారని ఓ యువకుడిని ప్రశ్నిస్తే దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయి బస్తీ గల్లీలో ఉండే కిరాణా షాప్లే గంజాయి విక్రయ కేంద్రాలని తేలింది సెలబ్రిటీల ఇళ్లను ఆనుకుని ఉన్న ఆయా బస్తీల్లో గంజాయి దందా జోరుగా నడుస్తోంది ఏ గల్లీలోకి వెళ్లి గంజాయి కావాలి ఎక్కడ దొరుకుతుందని అడిగితే చాలు ఈజీగా దొరుకుతుంది భాగ్యనగరంలో ఇక్కడ లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు సామాన్యుడికి అందుబాటులోనే కేవలం వెయ్యి రూపాయలు ఇస్తే ఓ ప్యాకెట్ ఇస్తామని ఆ షాప్ స్పష్టంగా చెప్తున్నారట సిటీలోని బస్తీల్లో ఎక్కడ అడిగినా గంజాయి దొరుకుతుండడం విశేషం ఓ పక్క డ్రగ్స్ విషయంలో విచారణ జరుగుతుండగా ఇప్పుడు గంజాయి హవా జోరుగా సాగుతోంది యువతని పక్కతో పట్టించడానికి డీలర్లు పక్కా ప్లాన్తో ఉన్నట్టున్నారు దీనికి సర్కారు ఎటువంటి పరిష్కారం చూపుతుందో చూడాలి